హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు స్వీటీ కిచెన్. ఈరోజు మన ఛానల్లో హెల్దీ రెసిపీ వచ్చేసి మిల్లెట్స్తో పెసరట్టు ప్రిపేర్ చేసుకుందాం. తెల్ల బియ్యంతోనే ప్రిపేర్ చేసుకుని ఉంటారు ఇప్పటి వరకు. నేనైతే ఈరోజు మిల్లెట్స్తో ప్రిపేర్ చేసి చూపిస్తున్నానండి. చాలా మంచిది ఆరోగ్యానికి. ఈ రెసిపీని చిన్నపిల్లల నుంచి పెద్దల వరకు అందరూ తినొచ్చు. అలాగే బరువు తగ్గాలనుకున్న వాళ్ళు, డైట్లో ఉన్నవాళ్ళు, హార్మోనల్స్ ఇంబ్యాలెన్స్ ఉన్నవాళ్ళు, ఇర్రెగ్యులర్ సైకిల్స్తో బాధపడే వాళ్ళు, అలాగే పీసీఓడి, పీసీఓఎస్, థైరాయిడ్స్ ప్రాబ్లమ్స్కి బాధపడే వాళ్ళు ఈ సామలతో ప్రిపేర్ చేసుకొని తినండి. చాలా మంచిది సామల కాంబినేషన్తో పెసరట్టు. మరి ఈ రెసిపీని ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చో చూసేద్దాం. ఒక గిన్నె తీసుకొని అందులోకి 2 కప్పుల పెసలు తీసుకుంటే 1 కప్పు ఈ సామల్ని తీసుకుంటున్నాను. మీరు సామల ప్లేస్లో ఏ మిల్లెట్స్ అయినా వేసుకోవచ్చు. సామల్ని ఇంగ్లీష్లో లిటిల్ మిల్లెట్స్ అంటారండి. ఇప్పుడు రెండింటిని బాగా మిక్స్ చేసుకొని నీళ్లు వేసుకొని 1-2 సార్లు బాగా కడుక్కోవాలి. 2 సార్లు నీట్గా వాష్ చేసుకొని వాటర్ వేసుకొని క్లోజ్ చేసుకొని మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి ప్రిపేర్ చేస్తున్నా కాబట్టి ఓవర్ నైట్ నానబెట్టుకుంటున్నాం. చూడండి, మార్నింగ్ కల్లా మనకి పెసలు, మిల్లెట్స్ అనేవి బాగా చక్కగా నానింటాయి. ఇప్పుడు వీటిని మిక్సీ జార్లో వేసేసుకుందాం. కొద్దిగా అల్లం ముక్క, 2 పచ్చిమిరపకాయలను తుంచి వేసేసుకొని సరిపడా నీళ్లు వేసేసుకొని మిక్సీ పట్టుకోవాలి. మరీ పలచగా చేసుకోకండి. అలాగే పిండిని కూడా మరీ మెత్తగా కూడా చేసుకోవద్దు. లైట్గా బరకగా తాకలి చేతికి మనం మెదిపి చూస్తే. 1 టీ స్పూన్ జీలకర్ర, రుచికి సరిపడా ఉప్పు వేసేసుకొని బ్యాటర్ని బాగా మిక్స్ చేసుకోవాలి. ఆరోగ్యానికి చాలా మంచిదండి. అప్పుడప్పుడు మిల్లెట్స్తో కూడా ట్రై చేయండి ఈ పెసరట్టుని. బ్యాటర్ ఈ విధంగా బాగా మిక్స్ చేసుకొని పొయ్యి మీద పెనం పెట్టుకొని, పెనం నార్మల్ హీట్లో ఉన్నప్పుడు ఫ్లేమ్ని సిమ్లో పెట్టుకొని దోశని వేసేసుకొని ఈ విధంగా పలచగా స్ప్రెడ్ చేసుకోవాలి. నేనైతే ఇక్కడ క్రిస్పీగా చూపిస్తున్నానండి. మీకు మెత్తగా కావాలంటే ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వేసుకోవచ్చు. బ్యాటర్ వేసుకుని దోశ స్ప్రెడ్ చేసుకున్న తర్వాత ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్కి అడ్జస్ట్ చేసుకొని ఆయిల్ కానీ నెయ్యి కానీ వేసేసుకొని ఈ విధంగా బాగా ఎర్రగా కాల్చుకోవాలి. రెండే వైపు టర్న్ చేసుకోకుండా ఒకే సైడ్ కాల్చుకొని ఈ విధంగా మనము దోశని తీసేసుకున్నామంటే క్రిస్పీగా మంచి కలర్తో అయితే వచ్చేస్తాయండి. సాఫ్ట్గా ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చో నేనైతే నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. ఈ వీడియో లాంగ్ అవుతుంది అన్నట్టు నేనైతే ఒకే టైప్లో చూపించాను. మరి రెసిపీ నచ్చింది అనుకుంటున్నా. నచ్చితే కామెంట్ చేయండి, అలాగే ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. మీరు కూడా ప్రిపేర్ చేసుకొని మీ ఫీడ్బ్యాక్ని నాకు షేర్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. చాలా బాగుంటాయి, టేస్ట్ అయితే, ఆరోగ్యం కూడా చాలా మంచి. బ్రేక్ఫాస్ట్కి అప్పుడప్పుడు ఇలా ప్రిపేర్ చేసుకుని తినడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.